ఇక ఇంకోటి ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ చీఫ్ కాదు చీప్ తెలిసే మాట్లాడండి చీప్ అని ఎందుకంటున్నా నేననిలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు యాభై కోట్లు ఇచ్చా పదవి తెచ్చుకున్నాడు అని ఆయన చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీప్ అని అల్లా చీఫ్ అనాలా ఓ చిల్లరగాడు ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వానిది ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అలా కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన దానికోసం కడతమని కార్యక్రమం షురు చేసినాం ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి నాడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికినా చూడు లక్షల కోట్లు ఆ గట్లనే ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖవే అలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సురంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటా అన్నట్టు వాడు వాడికి నెత్తి ఉందా అలా ఉందా దొబ్బిందా మళ్ళా వాడే అంటాడు అన్నలనట నేలమాలి ఉందట వేల కోట్ల రూపాయలటా కేసీఆర్ కిందికి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు అడికి వెళ్తే మొత్తం తీసుకుపోతా ఇక మనిషి అవన్నీ ఇంకేమన్నా అన్న మళ్ళీ అంటాడు మొన్న కరోనా వేసే టైం వచ్చింది పదివేల కోట్ల కుంభకోణం అంటాడు ఈ పదివేల కోట్ల కుంభకోణం ఎక్కడిది మన ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో భయంతో ఇక మేమే ఇస్తాం అన్నారు మనం ఉన్నదే ఎక్కడ మనం ఎక్కడ పదివేల కో అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు పదివేల కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ మూడు వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో వెళ్ళి పెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిండ్రు వాడు దివానాగాడు వానికి ఏం తెలియదు అని నిన్నే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నాను ఏ మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు